కుర్రాడు దర్జాగా ఉన్నాడు, పర్సు కూడా దర్జాగానే ఉంటుంది. స్వామి, మిగతా ముందు నేను తెస్తాను. సారీ గురు, పొరపాటు అయిపోయింది. దాందే ఉందిరా శిష్య, ఏదైనా మన మంచికి. ఢిల్లీవిడన్నా డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా అలాగించేసావా సార్? అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్ లేపేస్తున్నారు ఉండాలి ఆలోచన. ఇప్పుడు రెండో మార్గాలు, బనీని ఫ్యాంట్ ఇప్పిస్తావా, లేకపోతే రోజంతా పప్పు పుతావా సార్? సార్ ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ పప్పరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతి కేట నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళలో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రాపరేటర్ గారు చెప్తానండి. సరే, నా బిల్లు ఏది ఇదిగోండి. ఏమయ్యా ప్రాపరేటర్, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను, రెడీయేనా? అక్కడది ఎక్కడ ఎక్కడది ఏమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు, నా పర్సులు, నా పర్సులు. ఏమిటి, పర్సులు పోయాయా? అవునయ్యా, మూడు పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు, బిల్లు ఇందాక ఈయన గారే చెప్పారండి, బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండుకి ఇసి గాడి మీద ఊరేగించాలని. మంగళుడు కబరెట్టమంటారు ఏంటి? నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తిరిగి కూశాను. ఇదిగో పప్పరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండే ఖాయం, లేకపోతే నా హోటల్ కొంటాను పూజలు కొట్టావా. ఇదిగో సప్లయర్, ఈయన గారిని లోపల తీసుకెళ్లి ఆ గుండు కావడం చూడు. వదలవయ్యా, ఇదిగో పప్పరేటరు బాబు. వదలకండి, ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలారా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని, నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబునే ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఇంత విద్య తెలిసిన నువ్వు ఈవేళ నుంచి నిజంగా నా గురు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏమి లేదు, దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వు ఎదురుపడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే కానీ ఉద్యోగాలకేం కదవా. నాకు తెలిసిన క్లబ్ ఉంటుంది, అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. పచ్చి అవుతాను. సరిపడ ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.